దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని అదే కాంబినేషన్లో మరో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు ఇటీవలే నాని ఒడెల్లాటు అనే వర్కింగ్ టైటిల్తో పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ని గ్రాండ్గా లాంచ్ చేశారు త్వరలోనే రెగ్యులర్ షూట్కి వెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈలోగా సినిమాలో ప్రధాన నటీనటులను ఫైనలైజ్ చేయాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో హీరోయిన్ కు సంబంధించి ఓ క్రేజీ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది తెలంగాణ రూరల్ డ్రాప్ లో దసరా సినిమాని రూపొందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా ఈసారి కూడా నానితో కలిసి తెలంగాణ బ్యాక్డ్రాప్ కథని చెప్పడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది కథంతా సికింద్రాబాద్ ఏరియాలో జరగనుందని టాక్ ఇక దీంట్లో కథానాయకుడి పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో కథానాయక పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందట అందుకే నానికి జోడీగా ఓ పాపులర్ హీరోయిన్ తీసుకురావాలని భావిస్తున్నారట ఇందులో భాగంగా బాలీవుడ్ బ్యూటీ కపూర్ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది నాని ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు తన సినిమాలను అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేసి మార్కెట్ విస్తరించుకోవాలని చూస్తున్నారు దసరా హాయ్ నానా సరిపోదా శనివారం సినిమాలు హిట్ అయ్యాయి కానీ నార్త్ సర్క్యూట్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి ఈసారి ఎలాగైనా హిందీ మార్కెట్ను పట్టుకోవాలని ఫిక్స్ అయిన నాని శ్రద్దా కపూర్ అయితే నాని ఒడెల్లా టూ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట దేవరా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ శ్రీకాంత్ ఓదెలా సినిమాలో నాని సరసన హీరోయిన్గా నటించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి ఇది కేవలం రూమర్ మాత్రమేనని బహుశా జాన్వీని తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చని నాని క్లారిటీ ఇచ్చారు ఇంతలోనే ఇప్పుడు శ్రద్ధా కపూర్ పేరు తెర మీదకు వచ్చింది సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రద్ధ నాని మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో హ్యాష్ ట్యాగ్ నాని టూ సినిమా రూపొందనుంది లార్జెడ్ టెన్ లైఫ్ స్టోరీతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది మును పెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్లో నాని ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ మూవీకి అనిరుద్ రవిచందన్ మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుంటున్నట్లు టాక్ త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు వెలువడనున్నాయి